Hey, Babu. Babu, where are you? Auto, you are. You are not going to auto. Auto, next time, mama. Auto, next time, you are next time, mama. Tell me. YSR Congress Party Advaramlo, Jagan Mohan Digari Yokka Nayakatvamlo, Prabhutvam Erpadi, Nalugu Samvatsaralu Poorthi Avutayi. Oka Nalugu Samvatsaralu, Oka Nutana Adhyayam Kuda Prarambhinchamu. Edaithe Ennikallo Vagdanalu Chesamu, Dantlo Dadapuga 98.5% Hamilu ఈ నాలుగు సంవత్సరాలు కూడా అమలుపరిచిన ఘనత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఏదో మళ్ళా ఎన్నికల సమయంలో ప్రారంభించుకోకుండా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎన్నికైన మరుక్షణం నుంచి 2019 మే 30 ప్రమాణ స్వీకారం చేసిన మరో రోజున ఆ రోజు నుంచి సంతకం చేసుకుంటే ఈ రోజు కూడా చేశాం. 2,10,000 కోట్ల రూపాయలు ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్కే చేర్చిన ఘనత కూడా మా ప్రభుత్వానికి. ఇది ఎప్పుడూ ఎక్కడా ఈ భారతదేశంలో 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. అలా కూడా చేశాం. అమ్మఒడి దగ్గర నుంచి జగనన్న విద్యా దీవెన, జగనన్న విశ్వ వసతి దీవెన, నాడు నేడు కూడా స్కూళ్ళను కూడా మార్చివేయడము, రూపురేఖల్ని మార్చివేయడము, అన్ని వసతులు కల్పించడము, ఇదే కాకుండా ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టడము, ఎవరో కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుకున్నట్లకి ఎల్కేజీ యూకేజీ అనేది లేకుండా ఈరోజు ప్రభుత్వ బడుల్లోనే అవి కూడా ప్రారంభం చేస్తూ అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు కూడా తీసుకుని రావడం జరిగింది. ఆ రోజు 2019 ఏప్రిల్ 30 వరకున్న మహిళా సంఘాలకు ఉన్న 23,000 కోట్ల రూపాయలు కూడా 4 విడతల్లో కూడా ఇప్పటికే 3 విడతలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇది జిల్లా కేంద్రం కూడా ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా కూడా ప్రజలు కూడా ఒక విశ్వాసంతో ఎంపీగా రంగయ్య గారిని అలాగే శాసనసభ్యుడిగా నన్ను అలాగే మా పాలకవర్గం అంతా కూడా మేయర్ కానీ డిప్యూటీ మేయర్లు కానీ కార్పొరేటర్లు కానీ అందరూ కూడా అన్నీ కూడా మా పార్టీకి చేరారు కాబట్టి ఆ విశ్వాసాన్ని ఒమ్ము చేయగలరు. ఏ నమ్మకమైతే మాకు అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పగించారో ఈ నియోజకవర్గాన్ని కూడా ఈ రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా ఈ నియోజకవర్గాన్ని కూడా నిలబెట్టడం కూడా జరిగింది. మేమందరూ కూడా 650 కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైనేజెస్ ఇవన్నీ కూడా ఇస్తే ఇప్పటికే దాదాపుగా కూడా 70% 500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి ప్రజలకు వినియోగపూర్తి తీసుకుని వచ్చేసి ఇప్పుడే గుత్తి రోడ్డు నుంచి బాతురుబీగా మార్కెట్ యార్డ్ వరకు కానీ అలాగే ఈరోజు పంగల్ రోడ్డు దగ్గర నుంచి 9.2 కిలోమీటర్ టౌక్ లాక్ మీదుగా సప్తగిరి టౌక్ లాక్ మీదుగా బల్లారు రోడ్డు వరకు కూడా 310 కోట్ల రూపాయలతో తీసుకొని వచ్చేసి పనులు కూడా దాదాపుగా కూడా 80% కూడా పూర్తి కూడా చేయడం జరిగింది. ఇన్ని చేస్తూ ఉంటే అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పి చెప్పే ముఖ్యమంత్రి ఎప్పుడు కానీ ఆయన సంక్షేమ కార్యక్రమం కూడా చేయలేదు.
నిన్న కూడా మళ్ళీ ఒకటి కూడా మహానాడు అని చెప్పి మాయా నాడుగా చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేసి ప్రజలకు మోసం చేయాలని చెప్పి ఒక ప్రయత్నం మాత్రం చేశారు. ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు సంక్షేమం లేదు. ఎవరు ఏం చెప్పినా కూడా ప్రజలు మా పైన, మా పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పైన విశ్వాసం ఉంది. 4 సంవత్సరాలు కదా, ఇంకా ముందుకు కూడా తీసుకొని పోతాం అనుకో.